హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ క్లిక్ ఫైవ్ రీజన్స్ టు వాచ్ కేజీఎఫ్ చాప్టర్ టూ ప్రశాంత్ నీల్ అండ్ యాష్ ల కాంబోలో వచ్చిన కేజీఎఫ్ ఒక కల్ట్ మూవీ ఈ మూవీ క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ అసామాన్యం నేను ముందు కేజీఎఫ్ ని థియేటర్స్ లో చూడలేదు ప్రైమ్ లో చూశాను వన్స్ చూసిన తర్వాత మాత్రం ఐ బే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేజీఎఫ్ చాప్టర్ వన్ అయితే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ ను చూడటానికి ఫైవ్ రీజన్స్ చూద్దాం నెంబర్ వన్ కేజీఎఫ్ ఫిల్మ్ను చూడకముందు ఎన్ని మాట్లాడినా ఓకే బట్ చూసిన తర్వాత మాత్రం ఖుదోష్ఠ మూవీ అనాల్సిందే అందులోని ఎమోషన్స్ ఎలివేషన్స్ ఎవ్రీ సీన్ ఇంపాక్ట్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అయితే ఎమోషన్ ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా చైల్డ్హుడ్ సీన్స్ను మదర్ సెంటిమెంట్తో చూపిస్తూ అలాగే ఆ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేస్తూ హీరోని బిల్డప్ చూపించడం రియల్లీ సూపర్బ్ ఇదంతా ఒకలా ఉంటే గరుడ తలను లేపేయడం అన్బీటబుల్ అని చెప్పుకోవచ్చు కేజీఎఫ్ టూకు ఇదే పునాది అవ్వడం నెంబర్ వన్ పాయింట్తో సస్పెన్స్ కంటిన్యూ అయింది నెంబర్ టూ బడ్జెట్ కేజీఎఫ్కు కు ఖర్చుకు వెనకాడకుండా కథను బలంగా నమ్మి ఫిఫ్టీ టు ఎయిటీ క్రోర్స్ ఖర్చు పెట్టి ఆ గ్రాండ్యూర్ను ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా మ్యాజిక్ను చూపించి టూ హండ్రెడ్ క్రోర్స్ బాక్సాఫీస్ను కొల్లగొట్టారు ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్తో బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఆ మ్యాజిక్ని మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నారు అంతేకాకుండా ఫోర్ హండ్రెడ్ క్రోర్స్తో రాబోతున్న ట్రిపుల్ ఆర్కు ఈక్వల్గా క్రేజ్ను సంపాదించుకుంది ఈ కేజీఎఫ్ చాప్టర్ టూ మూవీలో హైలైట్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే విజువల్స్ టాప్ నాచ్లో ఉంటాయి నెంబర్ త్రీ క్యాస్ట్ అండ్ క్యూ మనం మూవీని చూస్తుంటే క్యారెక్టర్స్ నేమ్స్ వినపడతాయి కానీ ఆ క్యారెక్టర్స్ని ఎవరు పోషించారు అనే దాన్ని మాత్రం మాట్లాడుకోము రాఖీ రీనా గరుడ అధీరా ఒక్కరేంటి ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇర్ రిప్లేసబుల్ అయితే కేజిఎఫ్ లో క్యారెక్టర్ ఎక్కువే ఉన్నా కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఎలివేషన్స్ ఇచ్చారు ఇప్పుడు కేజీఎఫ్ టూ లో సంజయ్ దత్ రవీనా టాండన్ ప్రకాష్ రాజ్ రావు రమేష్ ఇంకా బిగ్ క్యాస్ట్ తో రాబోతున్నారు బేసిక్ గా కేజీఎఫ్ లో జస్ట్ క్యారెక్టర్ ను ఇంట్రొడ్యూస్ చేశారు అప్పుడే బంప్స్ వచ్చాయి సీన్స్ ను చూస్తుంటే ఇప్పుడు ఏకంగా బిగ్ క్యాస్ట్ తో సీన్స్ ఎలివేట్ చేస్తే నో వర్డ్ టు డిస్క్రైబ్ నిజంగా చెప్పలేము అదొక మ్యాజిక్ నెంబర్ ఫోర్ కేజీఎఫ్లో ఉండే క్వశ్చన్స్ గరుడను చంపించిన ముఖ్య సూత్రధారి ఎవరు క్లైమాక్స్లో గరుడను చంపిన తర్వాత వానర సైన్యం రాఖీని ఏం చేస్తుంది మరి వానర సైన్యం ఏమవుతుంది ఇంతకు ఈ ఇనాయత్ ఖలీల్ ఎవరు ఎక్కడి నుంచి వస్తారు మరి హీరోకు కేజీఎఫ్ సామ్రాజ్యం దక్కుతుందా అలాగే పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో సీన్స్ ఉంటాయి రాఖీకు ఎదురైన సమస్యలు ఏంటి అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి సో ఇవన్నింటికి ఆన్సర్ మనకు కేజీఎఫ్ టూ లోనే దక్కుతుంది అంటే ఆ సీన్స్ ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే వాట్ ఇస్ దిస్ అనిపిస్తుంది మరి చూస్తే ఇంకెలా ఉంటుంది నెంబర్ ఫైవ్ ప్రశాంత్ నీల్ ఫిల్మ్ ప్రశాంత్ నీల్ ఉగ్రం తర్వాత కేజీఎఫ్ చాప్టర్ వన్ చేశారు ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ టూ చేస్తున్నారు తర్వాత సరే ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు అయితే ఈ ఉగ్రం కేజీఎఫ్ చాప్టర్ వన్ రెండు సిమిలారిటీగా ఉన్న స్టోరీ కానీ స్క్రీన్ ప్లే ఆ ఎంగేజింగ్ చేయడం ఆడియన్స్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే సలార్ ముందు కేజీఎఫ్ చాప్టర్ టూ సో ఇవన్నీ అనుకుంటే యాక్షన్ మామూలే కానీ ఆ చూపించే విధానం స్టైల్ మాత్రం డిఫరెంట్ అని చెప్పొచ్చు సో కన్నడ ఇండస్ట్రీలో తప్పితే యాప్స్ గురించి కానీ ప్రశాంత నీల్ గురించి కానీ వేరే ఇండస్ట్రీస్లో తెలియదు కానీ కేజీఎఫ్తో పాన్ ఇండియా లెవెల్లో తన స్టార్ ను చూపించి ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూకు విపరీతమైన భయంకరమైన క్రేజ్ని సంపాదించుకున్నారు అలాగే తెలుగులో కైకాల సత్యనారాయణ గారు ఈ సినిమాను ప్రజెంట్ చేయడం సో ఇంకా సాయి కుర్రపాటి గారు డిస్ట్రిబ్యూట్ చేయడం ఇక ఆ సినిమాకు తిరిగే లేకుండా పోయింది మరోసారి కేజీఎఫ్ చాప్టర్ టూతో రాబోతున్నారు ఎటువంటి విధ్వంసాలు సృష్టించబోతున్నారో ఇప్పటికే మనకు ఒక అనలైజ్ రావాలి సో ఇంకా కేజీఎఫ్ చాప్టర్ వన్ అండ్ చాప్టర్ టూ గురించి ఏవైనా పాయింట్స్ను మేము మిస్ చేస్తామని మీరు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము యూ ను సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఏమైనా బెల్ ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్